హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సారమ్ని. ఫ్రెండ్స్, ఈరోజు మన వనపర్తి జిల్లా నాగవరం అనే గ్రామంలో ప్రజెంట్ అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర అయితే ప్రస్తుతం మనం అయితే ఉన్నాం. ఇప్పుడు చూసుకొచ్చిన బ్యాక్ సైడ్ అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది మీకు. లోపలికి అయితే సీసీ ఫోటో చూడడం వల్ల ఆలయ సిబ్బంది మనకి ఏంటంటే కెమెరా లోపలికి అయితే అలౌ చేయట్లేదు. మనం ఇక్కడ చూసుకుంటే కెమెరా లోపలికి అలౌ చేయట్లేదు కాబట్టి మనం ఓన్లీ వీడియో లోపల ఉన్నటువంటి ప్లేసెస్ కానీ లోపల టెంపుల్ ఏ విధంగా ఉంది అనేది వీడియో కార్డ్కి అయితే మీకు చూసినకి అయితే నేను ట్రై చేస్తాను. Thank you.
మనకు సీసీ ఫుటేజ్ ఉండడం వల్ల ఆలయ సిబ్బంది మనకైతే కెమెరా లోపలికి అలా చేయట్లేదు. అందుకోసమని మనకు గుడి లోపల ఉన్నటువంటి పూజారి మాటల్లోనే మనకు గుడి సంబంధించిన విషయాలన్నీ మనం తెలుసుకున్నాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్దాం. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క ఆలయంలో గణపతి, ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సంతోష మాత, ఈ చదువుల తల్లి అయినటువంటి సరస్వతి మాతను నెలకొల్పడం జరిగింది. ఆ యొక్క నిత్యము మంగళవారం రోజు ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేసినటువంటి వారకు వారికి రోగ నిరోధక శక్తి పెరిగి అదేవిధంగా వారికి ఒక ఆరోగ్యము బాగుగా ఉండి నవగ్రహాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే నవగ్రహాలు ఈ యొక్క ఈ మహబూబ్నగర్ డిస్టిక్లో ఎక్కడ కూడా సతీ సమేతంగా లేవు. ఈ సతీ సమేతంగా ఏర్పాటు చేసి నవగ్రహ యొక్క దోషాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నాయి. నవగ్రహ మండకం ప్రత్యేకంగా ఏ యొక్క గ్రహాన్ని ప్రత్యేకంగా పూజించుకునేందుకు సపరేట్గా ఏర్పాటు చేసి వారికి పూజలు అందుకోవడం జరుగుతుంది. ఏదైనా శివుడు లేనిది చీమైన పుట్టనని అనే ఉద్దేశంతో ఈ యొక్క ఈ ఆలయంలో ఈ శివాలయం ఏర్పాటు చేయడం జరిగింది. అది జూన్ 4వ తారీఖు రోజు ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. ఆ యొక్క లింగం కూడా మరకథ లింగాన్ని ఈ పూజించినట్లయితే ఆరోగ్యం కానీ ఇవన్నీ కూడా స్వామి యొక్క అనుగ్రహం ఉంటుంది కాబట్టి మరకథ లింగాన్ని విశేషంగా ఉంటుంది కాబట్టి మరకథ లింగాన్ని తెచ్చి ఈ యొక్క ఆలయంలో ప్రతిష్ట చేయడం జరుగుతున్నది. అది